ఓం శాంతి. మనందరము కూడా 2022లోకి అడుగుపెట్టాము. అందరూ ఈ సంవత్సరంలో పురుషార్థంలో ముందుకు ఎలా వెళ్ళాలి, ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలనే దాని గురించి ఏదో ఒక ప్రణాళిక వేసుకునే ఉండుంటారు. అన్నయ్య గారు అంటున్నారు, మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు అనేటువంటిది మీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు పురుషార్థంలో ఏ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ విషయాల్లో ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారు, ఏ పాత సంస్కారాలని పాత అలవాట్లని వదిలేయాలనుకుంటున్నారు అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. దాని గురించి అయితే నేను చెప్పటం లేదు. కానీ మీరు ఏదైతే ఆలోచించుకుని పెట్టుకున్నారో వాటిని ఏ విధంగా సాకారంగా చేసుకోవాలి, కేవలం ఒక పుస్తకంలో రాసుకుని వదిలేయడమే కాదు, లేదంటే బాబా దగ్గర లెటర్ రాసి పెడతారు చాలామంది, లేదంటే వాళ్ళ ఫోన్లోనో ఎక్కడో పెట్టుకుంటారు, కేవలం అలా వదిలేయడం కాదు, దాన్ని జనవరి అయిపోయిన తర్వాత కూడా సాకారంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ, ఏదైతే నేను ఈ రోజు ఈ డిసెంబర్ సమయంలో నేను ఏదైతే రాసుకున్నానో అది నిజంగా సాకారమైంది అని మనం ఏ విధంగా చేసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు మనం 22 పాయింట్స్, 22 విషయాలను మనం తెలుసుకుందాం. రండి మొదలు పెడదాం. అన్నయ్య చెప్పినటువంటి మొట్టమొదటిది, మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో దానికి మీరు ఒక రోల్ మోడల్ని వెతుక్కోండి. రోల్ మోడల్ అంటే ఎవరైతే ఆల్రెడీ ఆ లక్ష్యంలో నిష్ణాతులై ఉన్నారో, ఎవరైతే అది ఆల్రెడీ పాటిస్తున్నారో వాళ్ళని మీ ఎదురుగుండా ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకోండి. బాబా మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ అన్నిటికీ ఎవరు? ఫాలో ఫాదర్. బ్రహ్మ బాబా యొక్క ప్రతి కర్మ, ప్రతి సంకల్పము, ప్రతీది కూడా మన ముందు చాలా క్లియర్గా ఉంది. మనం బాబాని చూడకపోయినా సరే మనకు అనేక మంది దాదీలు కానీ పెద్దన్నయ్యలు చెప్పినటువంటి స్టోరీసు, బాబా యొక్క పుస్తకాలు, అవ్యక్త మురళీలు ఇవన్నీ కూడా చదివినట్లయితే మనకి బ్రహ్మ బాబా సాకారంగా ఉన్నట్టే మనకి అనిపిస్తుంది. ఒకవేళ మీకు ఇతరితర గోల్స్ కానీ ఏమన్నా ఉన్నట్లయితే, చదువుకు సంబంధించి అయి ఉండొచ్చు, కెరియర్కి సంబంధించి అవి ఉండొచ్చు, ఏది ఉన్నా సరే అందులో ఒక రోల్ మోడల్ని పెట్టుకోండి. ఒక ఉదాహరణకు ఎవరినన్నా తీసుకోండి, వీళ్ళలాగా నేను అవ్వాలి అని మీరు మిమ్మల్ని వాళ్ళతో పోల్చుకోండి. పురుషార్థంలో అయితే మన ఎదురుకుండా ఉన్నది బాబా మమ్మ, అలాగే మనలో చాలామంది పెద్ద దాదీలను చూసాము, జానకీ దాదీని చూసాము, గుల్జార్ దాదీని చూసాము. సో వీరందరినీ కూడా చూసినప్పుడు మనం వాళ్ళతో పోల్చుకోవచ్చు. సో మొట్టమొదట సూత్రం అన్నయ్య చెప్పినటువంటిది మనకి ఒక ఉదాహరణమూర్తిని, ఒక రోల్ మోడల్ని పెట్టుకోవడం. రెండవది, మీ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని నేను ఒక్కరోజే నేను పాటించేస్తాను అనేటువంటి అత్యుత్సాహం అనేటువంటిది ఉండకూడదు. ఉదాహరణకి ఎవరికన్నా ఉదయాన్నే 4 గంటలకి లెగిసి అమృతవేళ చేసుకునే లక్ష్యం ఉంటే సడన్గా ఆవేశంగా నేను రేపటి నుంచే 2 నుంచి మొదలు పెట్టేస్తానని పెట్టుకోకూడదు. ఎందుకు? 2 లెగవలేకపోతే ఏమనుకుంటారు? అయ్యో 2 అనుకున్నాను, నేను 2 లెగవలేకపోయాను కదా అని వదిలేస్తారు. సో దాని మూలాన ఏమవుతుంది, ఆ లక్ష్యం అనేటువంటిది ఎప్పుడూ మనకి దూరంగా అయిపోయినట్టు అనిపిస్తుంది. సో మీకు 4 గంటలకు లెగిసే అలవాటు ఉంటే ముందు పావుతకు 4 లెగవడం మొదలు పెట్టండి. అది అలవాటు అయిన తర్వాత 3:30కి లెగవడం, తర్వాత 3:15కి లెగవడం, తర్వాత 3 లెగవడం. ఇలాగ ఏ లక్ష్యం ఉన్నా సరే, అలాగే నేను రోజుకు 3 పూట్లు కాదు, నేను కేవలం రోజుకి 2 పూట్లే తింటాను అనుకుంటే సడన్గా కట్ చేయకూడదు. ఆ 3వ పూట ఏంటి, ఘన పదార్థం కాకుండా, అంటే సాలిడ్ ఫుడ్ కాకుండా ఏదైనా లిక్విడ్ ఫుడ్డో, ఒకవేళ మీకు హెల్త్ సహకరించినట్లయితే ఫ్రూట్స్, లేదంటే ఏమన్నా తాగడమో, అలాంటిది చేయాలి. అలాగే ఎక్సర్సైజ్ ఇప్పటి వరకు చేయకుండా నేను రేపటి నుంచే రోజు 1 గంట ఎక్సర్సైజ్ చేసేస్తానని పట్టుకోకూడదు. ఎందుకంటే సడన్గా ఏ ఎక్సర్సైజ్ లేని వ్యక్తి ఒకేసారి 1 గంట ఎక్సర్సైజ్ చేస్తే శరీరం చతికిల పడిపోతుంది. కాబట్టి అలాంటప్పుడు ఏం పెట్టుకోవాలి, నేను రేపటి నుంచి అట్లీస్ట్ 1.5 గంట మురళీ క్లాసుకు ముందు కొంచెం ముందుగా రెడీ అయ్యి 1.5 గంట నేను ఎక్సర్సైజ్ చేస్తాను, లేదంటే మురళీ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి మురళీకి మధ్యలో 1.5 గంట చేస్తాను. ఆ 1.5 గంటను అలా మెల్లమెల్లగా పెంచుకోండి. కాబట్టి ఎప్పుడూ కూడా ధడాల్మని ఒక్కసారిగా ముందుకు వెళ్ళిపోవాలని పెట్టుకుంటే ఒక్కోసారి అది ఆవేశంగా మనం కొన్ని రోజులు చేస్తాం, కానీ తర్వాత చేయలేకపోతాం. సో రెండో విషయం ఏంటి, బేబీ స్టెప్స్, అంటే చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్ళండి.
అలాగా అన్నయ్య చెప్పినటువంటి మూడో విషయము, మీకు ఏదన్నా పెద్ద లక్ష్యం కానీ ఉన్నట్లయితే దాన్ని ముందు చిన్న చిన్న భాగాలుగా విభజించుకోండి. ఉదాహరణకి ఇవాళ నుంచి నేను రోజంతట్లో 8 గంటలు యోగం చేస్తాను అని మనం పెట్టుకున్నట్లయితే 8 గంటలు మనం ఒకసారిగా కూర్చుని మనం చేయలేం, దాన్ని మనం బ్రేక్ చేసుకోవచ్చు. అమృత వేళకు అటు ఇటు ఒక అరగంట పెంచవచ్చు, నుమాషాంకి అటు ఇటు ఒక అరగంట పెంచవచ్చు, భోజనం చేసే ముందు పెట్టుకోవచ్చు, భోజనం చేసిన తర్వాత పెట్టుకోవచ్చు. అలాగే మీరు రోజుకి నేను ఒక గంట ఎక్సర్సైజ్ చేస్తాను అనుకోవచ్చు, కానీ మీకు గంట ఒకేసారి చేయడానికి టైం దొరకకపోవచ్చు. అప్పుడు ఏమనుకుంటా, అరే నేను చేయలేకపోయినా వదిలేస్తాం, లేదు దాన్ని 2 అరగంటల కింద భాగించుకోవచ్చు, ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట. అదేవిధంగా నేను ఇవాళ నుంచి అమృత వేళ 2 నుంచి 5 వరకు చేస్తాను అనుకున్నప్పుడు 2 నుంచి 5 మొత్తం అంతా ఒకే అభ్యాసం చేస్తే మనము చేయలేకపోవచ్చు. అందులో ఒక అరగంట జ్ఞానమనన చింతన, ఒక అరగంట మధుబన్ యొక్క యాత్ర, ఒక అరగంట సూక్ష్మవతనం, ఒక అరగంట మనసా సేవ, ఒక అరగంట ప్రకృతికి సేవ, ఇంకొక అరగంట మనకి సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ చివరి నుంచి అయితే మనకి లెక్కాచారాలు ఉన్నాయో ఆ లెక్కాచారాలు ఉన్న ఆత్మల్ని ఐదర్ మనం క్షమించడం, లేదంటే వారి నుంచి క్షమాయాచన చేయడం, లేదంటే కొంచెం సేపు ఈ శరీరానికి బాబా నుంచి శక్తి తీసుకుని శక్తిశాలిగా చేయడం. సో ఈ విధంగా మనం చెయ్యాలనుకుంటున్నటువంటి 3 గంటల అమృత వేళను కూడా భాగించుకోవచ్చు. అదే 3 గంటలు ఒక దగ్గర కూర్చోవాలన్నా కూడా ఒక్కొక్కసారి మనం కూర్చోలేకపోతాం. సో ఒకసారి కొంచెం సేపు బాబా గదిలో కూర్చోవచ్చు, కొంచెంసేపు క్లాస్ రూమ్లో కూర్చోవచ్చు. ఒకవేళ గృహస్థంలో ఉన్నవాళ్ళైతే ఆల్మోస్ట్ అందరికీ కూడా ఇళ్లలో ఏదో ఒక బాబాకి ఒక చిన్న స్థానం పెట్టుకుంటారు, బాబా ఫోటో పెట్టి అక్కడ భోగ్ పెట్టే స్థానం పెట్టుకుంటారు. కొంచెంసేపు అక్కడ కూర్చోవచ్చు, కొంచెంసేపు హాల్లో కూర్చోవచ్చు. మీకు వరండా లాంటిది కానీ ఉన్నట్లయితే బయటికి వెళ్ళి కాసేపు వరండాలో కూర్చోవచ్చు. సో చేయాల్సిన 3 గంటల అమృత వేళను కూడా భాగించుకోవచ్చు, రకరకాల స్థానాల్లో చేయొచ్చు. ఎవరికన్నా మంచి యోగా ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉన్నట్లయితే కొంచెంసేపు వజ్రాసనంలో కూర్చుని చేయొచ్చు. ఈ విధంగా మనం భంగిమలు కూడా మనం మారుస్తూ మనం చేయొచ్చు. అలాగే కొద్ది రోజులు నేను ఇప్పుడు అమృత వేళ సెంటర్లో చేసుకుంటాను, లేదంటే సంఘటిత రూపంలో చేస్తాను. ఇప్పుడు చాలామంది ఆన్లైన్లో కూడా అమృత వేళ కార్యక్రమాలు పెడుతున్నారు. నేను ఒక వారం రోజులు ఒక ఆన్లైన్ గ్రూప్లో నేను జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు నేను అమృత వేళ చేస్తాను అని ఇలాగ రకరకాల కొత్త కొత్తదిగా మనం ట్రై చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు అప్పుడు అది బోరు కొట్టదు. లేదంటే ఆ 3 గంటలు కూర్చునే నా ఆత్మను, నా తండ్రి పరమాత్మ, నా ఇల్లు పరంధామము ఇదే అనుకుంటూ ఉన్నట్లయితే అది 1 పావుగంట 20 నిమిషాల తర్వాత ఇంకా అలా మనం వాచ్ని చూస్తూ ఉంటాం అన్నమాట, ఎప్పుడు 5 అవుతుంది, ఎప్పుడు 5 అవుతుంది అని చెప్పేసి. సో ఈ విధంగా ఉన్న పెద్ద కార్యాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసుకోండి. ఇంకొక నాలుగొక విషయం అన్నయ్య చెప్పినటువంటిది ఏంటంటే, మీరేదైనా ఒక కొత్త అలవాటు ప్రారంభించినట్లయితే దాన్ని అట్లీస్ట్ 1 నెల రోజుల పాటు ప్రతిరోజు చెయ్యాలి. ఆదివారం బ్రేక్ తీసుకుంటానని కాదు. సూర్యుడు ఎప్పుడన్నా నేను ఆదివారం ఉదయించను అంటాడా? బాబా ఎప్పుడన్నా ఇవాళ ఆదివారం కదా నేను మురళీ చెప్పను అని అంటాడా? మనం భోజనం ఎప్పుడన్నా ఇవాళ ఆదివారం కదా నేను తిన్ను అనుకుంటామా? మనం ఏదైతే అన్నీ చేస్తామో అలాగే ఈ కొత్త అలవాటు కూడా ప్రతిరోజు వితౌట్ ఫెయిల్ మనం చెయ్యాలి. ఎప్పుడైతే అలా వితౌట్ ఫెయిల్ మనం చేస్తామో అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్, అంటే ఏదైతే అంతర్మనస్సు అని అంటామో ఆ అంతర్మనస్సుపై దీని ముద్ర పడిపోతుంది. అప్పుడు అది మనం తర్వాత చాలా సునాయాసంగా అది మన జీవితంలో ఒక భాగం అవుతుంది. కాబట్టి కొత్త అలవాటును మనం రోజు చెయ్యాలి. 5వ పాయింట్, మీరు ఏవేవైతే లక్ష్యాలు పెట్టుకున్నారో ముందు అన్నిటికన్నా సులువైన దాంతో మొదలు పెట్టండి. ఎందుకు, ప్రతి ఒక్కరు 1 లక్ష్యం కాదు 4-5 లక్ష్యాలు పెట్టుకోవచ్చు. సో అన్నిటికన్నా సులువైనది, ఉదాహరణకి ఇప్పటి వరకు మీకు మురళి రాసుకునే అలవాటు లేదనుకోండి, ఇవాళ నుంచి నేను ఒక నోట్బుక్ పెన్ను తీసుకెళ్ళి రోజు నేను మురళి రాసుకుంటాను, ఇది చాలా సులువైనటువంటి అలవాటు. అలాగా మీరు ఎంచుకున్నటువంటి సులువైన అలవాట్లతో మొదలు పెట్టండి. అలాగే మీరు వ్యాయామం చేయాలనుకుంటే ఫస్ట్ డే మనం జిమ్కి వెళ్ళిపోతామని పెట్టుకోవద్దు. నేను ఇవాళ నుంచి రోజు లెగిసి నా ఇంట్లో మేడ మీదే అట్లీస్ట్ 1 అరగంటన్నా నడుస్తాను, 1 పావుగంటన్నా నడుస్తాను. ఇప్పుడు ఆన్లైన్లో చాలామంది మురళి చెప్తూ ఉంటారు, మురళి కరెక్ట్గా 1 అరగంట ఉంటుంది.
నేను సెంటర్కి వెళ్ళే ముందు, సెంటర్లో క్లాస్ వినే ముందు ఇంట్లోనే ఒక అరగంట వాకింగ్ చేసుకుంటూ వాళ్ళ మురళి మొత్తం నేను వినేస్తాను. అప్పుడు మనం సెంటర్లో విన్నప్పుడు అది మనకు ఆటోమేటిక్గా రెండోసారి అవుతుంది. సో అంత ఉదయం సమయంలో మనం రెండుసార్లు మురళి విన్న కారణంగా రోజంతా మనకు అది గుర్తుండిపోతుంది. ఎందుకు ఉదయం ఉదయాన్నే మనసుకి ఇంకే డిస్టర్బెన్స్ ఉండదు కదా, కాబట్టి మనం ఉన్న మురళి మనకి బాగా అర్థమైపోతుంది అన్నమాట. అదేవిధంగా నేను ఇవాళ నుంచి ఆరోగ్యకరంగా తిందాము అనుకుంటే అందులో మనం చేయగలిగిన అతి సులువైంది ఏంటి, ఉదాహరణకి మనకు అసలు పండ్లు తినే అలవాటు లేదనుకోండి, ఇవాళ నుంచి నేను కంపల్సరీగా రోజుకొక పండు తింటాను. లేదంటే ఇవాళ నుంచి నేను చక్కెర ఎక్కువ వేసుకునే అలవాటు ఉందనుకోండి, నేను రోజు వేసుకునే ఒక చక్కెర బదులు సగం స్పూన్ చక్కెర వేసుకుంటాను. ఇలాగా మీరు ఏదైతే కొత్త కొత్త లక్ష్యాలు పెట్టుకున్నారో వాటన్నిటిలోనూ సులువైన దాన్ని పెట్టుకోండి. ఒకేసారిగా నేను రేపటి నుంచే 8 గంటలు యోగం చేసేస్తానని లక్ష్యం పెట్టుకుంటే లక్ష్యం చాలా మంచిది, కానీ ఆరంభం దాంతో చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు నేను బాబా చెప్పిన ఏదో ఒక డ్రిల్ చేస్తాను అనుకుంటే డ్రిల్తో మొదలు పెట్టండి. నేను రోజు ట్రాఫిక్ కంట్రోల్ పాటిస్తాను అనుకుంటే ట్రాఫిక్ కంట్రోల్తో పాటించండి. ఎందుకు, ఆ సులువైన దాంట్లో ఎప్పుడైతే మనకి విజయం లభిస్తుందో మనలో ఇంకా ఇంకా చెయ్యాలి అన్న ఉత్సాహం పెరుగుతుంది. మనం మొదలు పెట్టడమే కష్టమైన దాంతో మొదలుపెట్టి అది నీరసం అయిపోయింది అనుకోండి, తర్వాత మొత్తానికి మిగిలిన అన్ని లక్ష్యాలకు కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. కాబట్టి సులువైన దాంట్లో మనం కానీ గెలిచాం. రోజు మనం మురళి రాసుకుంటున్నాం, ఆ రాసుకుంటున్న మురళి మనం రోజు చదువుకుంటున్నాం, అప్పుడు మనకు ఉత్సాహం లభిస్తుంది. అబ్బా, నేను ఇందులో నేను విజయం సాధించాను కాబట్టి మిగిలిన వాటిల్లో కూడా నేను విజయం సాధిస్తానని. బాబా అయితే సఫలత మన జన్మసిద్ధ అధికారం అని ఆల్రెడీ చెప్పే ఉన్నారు, కాబట్టి మనం ఒకటి మొదలు పెడితే అందులో మనకి అపజయం అనేది లేనే లేదు. కాబట్టి మనం ఏది ఎన్నుకోమంటున్నారు అన్నయ్య గారు, అన్నిటికన్నా సులువైనది పెట్టుకోండి. ఇప్పుడు 6వ పాయింట్, మీకు ఎవరన్నా మంచి శ్రేయోభిలాషి, మంచి ఫ్రెండ్ ఉన్నట్లయితే వాళ్ళకి మీ విషయం చెప్పండి, నేను ఇవాళ నుంచి లక్ష్యం పెట్టుకుంటున్నాను అని. ఎందుకు, ఎప్పుడన్నా మీకు అందులో కొంచెము ఉత్సాహం తగ్గితే వాళ్ళు మీకు మోటివేట్ చేస్తారు, వాళ్ళు మిమ్మల్ని ఉత్సాహాన్ని ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ టీచర్ అక్కయ్య చెప్పచ్చు, అక్కయ్య మేము రేపటి నుంచి రోజు క్లాసుకు ముందు ఒక అరగంట, క్లాస్ తర్వాత ఒక అరగంట యోగం చేసుకోవాలని పెట్టుకుంటున్నాము, ఒకవేళ ఎప్పుడన్నా కానీ అందులో మాకు ఉత్సాహం తగ్గిపోయినట్లయితే మీరు మాకు ఉత్సాహపరచండి అని చెప్పి. అప్పుడు టీచర్ అక్కయ్యలేంటి, స్టూడెంట్స్ యొక్క పురోగతి మీద వాళ్ళకి ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా మీరు 1-2 రోజులు ఇదైనా సరే మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటారనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి ఆరోగ్యవంతంగా వెయిట్ లూజ్ అవ్వాలనుకుంటే మీ ఫ్రెండ్కి, కాకపోతే ఇది చెప్పేటప్పుడు మీరు కొంచెం ఆచితూచుకుని చెప్పాలి. ఆ చెప్పేటువంటి వ్యక్తికి కూడా మీ యొక్క అభివృద్ధి గురించి, మీ యొక్క పురోగతి మీద జెన్యున్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉండాలి. ఇది కుటుంబ సభ్యులే అవ్వక్కర్లేదు, మన స్నేహితులు అవ్వచ్చు, లేదంటే మనతో పాటు మనకన్నా తీవ్ర పురుషార్థి ఆత్మలు ఎవరన్నా కానీ ఉన్నట్లయితే ఆ తీవ్ర పురుషార్థి ఆత్మలను కూడా మనం ఒక మోటివేటింగ్, అంటే మనల్ని ఉత్సాహపరచడానికి, మనకి ఉల్లాసం ఇవ్వడానికి మనం చెప్పచ్చు. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదన్నా మీకు తెలుసు వీళ్ళు అసలు అమృత వేళలో పర్ఫెక్ట్ అని, అప్పుడు వాళ్ళకి చెప్పచ్చు, అన్నయ్య గారు ఒకవేళ కానీ నేను అమృత వేళ చేయడంలో డీల్ అయిపోతే మీరు ప్లీజ్ నాకు ప్రతిరోజు ఆ టైంకి నాకు ఫోన్ చేయండి అనేసి. ఎందుకు, మనం వేరే ఆత్మకు పురుషార్థంలో సహయోగపరిచినా కూడా మనకు కూడా దాని యొక్క పుణ్యం ఎంతో ఉంటుంది. ఎందుకు, మనం అలారం పెట్టుకుంటాం కానీ ఒక్కోసారి అలారంను కూడా మనం కట్టేస్తాం. అదే వేరే ఎవరైనా మనకి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేస్తారు కాబట్టి కంపల్సరీగా మనం లెగుస్తాం. ఒకసారి లెగిసిపోయామంటే ఇంకా యోగం చేయడం కష్టం ఉండదు. సో అలాంటి ఒక ఉత్సాహపరిచే స్నేహితుణ్ణి ఎన్నుకోండి. 7వ పాయింట్, మీరు ఆ లక్ష్యాన్ని ఎందుకు పెట్టుకున్నారు, ఏ లాభాన్ని ఆశించి పెట్టుకున్నారనేది మీరు రాసుకొని పెట్టుకొని అది మీకు నిత్యం కనిపించే చోట పెట్టుకోండి. అదేదో రాసి ఒక డైరీలో పెట్టి ఆ డైరీని ఎక్కడో పడేయడం కాదు, నేను ఎందుకు ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నాను, రోజు లేట్ నైట్ తినకూడదు, నేను మ్యాక్సిమం 6 నుంచి 7 మధ్యలో నేను తినేయాలి, రాత్రి 6 నుంచి 7 మధ్యలో తినేయాలనే లక్ష్యం పెట్టుకుంటే ఎందుకు పెట్టుకున్నాం, లేట్ నైట్ తింటుంటే ఉదయం అమృత వేళ మెలకు రావట్లేదని, లేదంటే ఇండైజెషన్ అవుతుందని, నైట్ అంతా కూడా ఇబ్బంది అవుతుందని, ఇలాగ ఏదో రీజన్తో మనం ఆ లక్ష్యాన్ని పెట్టుకుని ఉండుంటాం.
కాబట్టి ఆ లక్ష్యాన్ని మనం ఎందుకు పెట్టుకున్నాము అనేటువంటిది, దాని యొక్క లాభాలు అనేటువంటివి మనం ఒక దగ్గర రాసుకుని పెట్టుకోవాలి. అలా రాసుకున్న లిస్టుని మనకు కనిపించే చోట ఉంచుకోవాలి. తర్వాత 8వ పాయింట్, ప్రతి నెల మీ అంతట మీరు వ్యక్తిగత భర్తీ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది 2022 కదా, కాబట్టి నెలలో 22 రోజులు తీసుకోండి. అందులో మొదటి రోజు మీ భర్తీని మీరే ప్లాన్ చేసుకోండి. మధుబనిలో కూడా చూడండి, భర్తీకి ఒకరోజు ముందే రమ్మంటారు. ఎందుకు రమ్మంటారు? ముందు రోజు మనం సెటిల్ అవుతాం, అకామిడేషన్కి వెళ్తాము, కావాల్సినవి ఏమన్నా ఉంటే పెట్టుకుంటాము, అన్నీ మన టీచర్ అక్కలు మనకు అన్ని గైడెన్స్లు ఇస్తారు. భర్తీని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు కూడా భర్తీ యొక్క లక్ష్యం చెప్తారు, టైం టేబుల్ అన్నీ ఇస్తారు. సో ఒకరోజు ప్రిపరేషన్ పెట్టిన తర్వాత 3 రోజులు భర్తీ కానీ 5 రోజులు భర్తీ కానీ పెడతారు. సో అదేవిధంగా ఇది మీ వ్యక్తిగత భర్తీ. ఈ వ్యక్తిగత భర్తీ మీకు మీరే తయారు చేసుకోండి. ఒక నెల జ్ఞానానికి సంబంధించిన బట్టి, ఒక నెల యోగానికి సంబంధించిన బట్టి, 3వ నెల ధారణకి సంబంధించిన బట్టి, 4వ నెల సేవకు సంబంధించిన బట్టి. భర్తీ అంటే ఎప్పుడు కూడా యోగం యొక్క భర్తీయే అవ్వక్కర్లేదు. మరణ చింతనే ఒక పెద్ద భర్తీ కింద మనం పెట్టుకోవచ్చు, మనసా సేవ ఒక భర్తీ కింద పెట్టుకోవచ్చు, స్థూల సేవ కూడా ఒక భర్తీ కింద పెట్టుకోవచ్చు. నేను రోజు కర్మణ యోగం నేను చేస్తాను, లేదంటే రోజు నేను ఏదో ఒక గుడికి వెళ్ళి నేను బాబా ప్యాంప్లెట్స్ ఇస్తాను. సో ఇవన్నీ కూడా ఏంటి, మనం ఆ గుడికి వెళ్ళాలి, లేదంటే నేను మా కమ్యూనిటీ హాల్లో, మా కాలనీలో, మా అపార్ట్మెంట్ వాళ్ళకి కంపల్సరీగా నేను ఈ నెలలో 7 రోజులు కోర్స్ ఇప్పిస్తాను. ఎప్పుడైతే మనకు ఆ లక్ష్యం పెట్టుకుంటామో ఆ సేవ అప్పుడంతా కూడా మనకి బాబా స్మృతి అనేటువంటిది ఉంటుంది. సో ఈ విధంగా మీ వ్యక్తిగతంగా మీరు ప్రతి నెల ఒక బట్టి పెట్టుకోండి. ఈ బట్టి 21 రోజులు పెట్టుకోండి. మొదటి రోజు ప్లానింగ్కి పెట్టుకోండి, దాంతో 22 రోజులు అవుతుంది. ఈ బట్టి మీ అనుసారంగా మీకోసం మీరు పెట్టుకుంటున్నటువంటి బట్టి. తర్వాత 9వది, ఇప్పటి వరకు మనం చెప్పింది ఏంటి, కొత్త అలవాట్లను చేసుకునే దాని గురించి ఇప్పటి వరకు మనం 8 పాయింట్లు చెప్పుకున్నాం. ఈ 9వ పాయింట్ పాత వాటిని వదిలేయడం ఎలాగాని. అన్నయ్య ఈ 9వ పాయింట్ చెప్తున్నారు, మీకు ఆ పాత అలవాటుని కంటిన్యూ చేసేందుకు చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసుకోండి. ఉదాహరణకి మీరు ఉదయాన్నే అలారం పెట్టుకుంటున్నారు, కానీ రోజు అలారం ఆపేసి పడుకుంటున్నారు. ఈసారి ఏం చేయండి, అలారం పెట్టుకుని ఆ అలారం మీ బెడ్రూమ్ బయట పెట్టి రండి. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనా అలారాన్ని ఆపడానికన్నా మీరు మంచం మేయించి లెగవాలి. మంచం దగ్గర అందేటట్టుగా అలారం పెట్టుకోవద్దు. అదేవిధంగా మీకు ఎప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తే వాట్సాప్ చూడాలి, వాట్సాప్లో ప్రతి మెసేజ్ చూడాలి, ప్రతిదీ ఫార్వర్డ్ చేయాలి, తెలియకుండా అందులో గంట సమయం గడిచిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, ఆ వాట్సాప్ అనేటువంటిది ఫోన్ ఇలాగ తెరవగానే కనిపించుకునేటట్లు పెట్టద్దు, ఎక్కడో వెనకాతలకు నెట్టేయండి. అంటే మనకు అది ప్రత్యేకంగా గుర్తొస్తే తప్ప ఓపెన్ చేయలేని విధంగా మనం పెట్టుకోవాలి. అలాగే ఇవాళ నుంచి నేను స్వీట్స్ బంద్, అసలు స్వీట్స్ అనేవి పెట్టుకోవద్దు ఇంట్లో. బాబా పిల్లలు ఎలాగ బయట నుంచి స్వీట్స్ కొనుక్కుని అయితే మనం తెచ్చుకొని పెట్టుకోం, కానీ చాలామంది మాతలేంటి తయారు చేసి ఇళ్లలో పెడతారు. అసలు పెట్టే పెట్టద్దు, ఇంట్లోనే లేదు బయట కొనుక్కోలేము. సో ఆటోమేటిక్గా అలవాటు అనేటువంటిది తప్పిపోతుంది. అన్నయ్య గారు చెప్తున్నారు, అన్నయ్యకి తెలిసిన ఒక కుమారు ఉండేవారట, అన్నయ్య చెప్పారు ఆ కుమారు తన రూమ్మేట్కి చెప్పాడంట, నేను రోజు ఉదయం లేసి ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుని చేయలేకపోతున్నాను, ఈసారి కానీ నేను లేవకపోతే ఒక మగ్గుడు నీళ్లు తెచ్చి నా మొహం మీద కొట్టేయనేసి. సో ఒకరోజు ఆయన కొట్టాడట, కానీ అప్పుడు ఈ కుమారుకి ఎంత చలిగా అనిపించిందంటే ఆ ఫీలింగ్కే అమ్మో మళ్ళీ అంత చల్లనీళ్ళు నా నెత్తి మీద నా మొహం మీద కొడతాడని చెప్పి ఆ కుమారు లెగిసిపోయేవాడు. సో ఏంటి, పాత అలవాటును ఆయన కంటిన్యూ చేయలేకపోయారు. అదేవిధంగా మనకి కంట్రోల్ లేకుండా తినే అలవాటు ఉంది. వండుకోవడమే తక్కువ వండుకోండి, వండుకోవడమే మనం తక్కువ, మనకి ఎంత సరిపడుతుందో అంతే వండుకున్నప్పుడు అతిగా తినే అవకాశమే ఉండదు. సో అందుకని పాత అలవాటును కంటిన్యూ చేయడమే కష్టమయ్యే విధంగా మీరు పరిస్థితుల్ని సృష్టించుకోండి, దగ్గరలో పెట్టుకోకండి. దీన్నే చెప్తారు, ఇప్పుడు మందు తాగే వాళ్ళకి, సిగరెట్ తాగే వాళ్ళకి ఏం చేస్తారు, అది దొరకడమే కష్టం చేసేయాలి. దొరకడమే కష్టమైపోతే ఏమవుతుంది, అప్పుడు వాళ్ళు
దాని దగ్గరికి వెళ్ళలేకపోతారు. సో అలాగే మీకు కొంతమందికి ఏంటి, ఊరికూరికే ఇప్పుడు ఇంటర్నెట్ ఫ్రీ అయిపోయింది, ఊరికూరికే యూట్యూబ్ వీడియోస్ బాగా చూడడం అనేటువంటిది అలవాటు ఉంటుంది. ఆ వీడియో తర్వాత ఆ వీడియో, ఆ వీడియో తర్వాత ఆ వీడియో మొదలు పెట్టడం, బాబా పాటలను మొదలు పెడతాం కానీ ఆ పాటల నుంచి అది సజెషన్స్ ఇస్తూ ఉంటుంది కదా. సో ఆ సజెషన్స్ ఇచ్చినప్పుడు ఆ సజెషన్స్ దగ్గర నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేయండి. ఒకసారి మీరు నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టారంటే ఇంకా యూట్యూబ్ మళ్ళీ మీకు అలాంటివి సజెషన్ ఇవ్వదు, అలాంటివి చూపెట్టదు. ఓన్లీ బాబా పాటలనే ఉంచుకోండి. బాబావి కాకుండా మిగిలినవి ఏది అది చూపెట్టినా నాకు ఇది వద్దు అని మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసి పెట్టేశారనుకోండి, అది చూపెట్టదు మీకు. మీ అంతటి మీరు వెతికితే తప్ప అది మీకు కనిపించదు. అండ్ జనరల్గా మనంతటి మనం వెతకం, ఎదురుగుండా ఉంటే మనకి కనిపిస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ కొద్దీ మనం నొక్కుతాం. సో ఈ విధంగా 9వ పాయింట్ అన్నయ్య చెప్పింది ఏంటి అంటే, మీరు ఎలాంటి పరిస్థితిని చేసుకోవాలి అన్నట్లయితే అది ఆ అలవాటు, నా పాత సంస్కారాన్ని కంటిన్యూ చేయడమే ఇబ్బంది అయిపోయేలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసుకోండి. 10వ పాయింట్, నేను ఏది చేస్తున్నానో అది నా కొరకే నేను చేస్తున్నాను. బాబా కూడా చాలాసార్లు మురళిలో అంటారు, బచ్చే మిమ్మల్ని చదివించడం వరకే నా బాధ్యత, తర్వాత మీరు ఎంత చదువుకుని ఎంత పదవి పొందుకుంటారనేది మీ పురుషార్థం మీద ఆధారపడి ఉంది. ప్రతి ఒక్కరికి నేను అవకాశం ఇస్తున్నాను, ఎవరికి ఎక్కువ అవకాశము ఇవ్వట్లేదు, ఎవరికి తక్కువ అవకాశము ఇవ్వట్లేదు. నేను నా ఖజానాలను, నా శక్తుల్ని, గుణాలని, జ్ఞానాన్ని అంతా మీ పిల్లలందరికీ సమానంగా ఇస్తున్నాను. మురళీలేమి ఎవరు ఎక్కడ దాచేయట్లేదు, మనకి కనిపించకుండా ఎవరు ఎక్కడ ఏం పెట్టేయట్లేదు. సో బాబా మనకు అన్నీ ఇస్తున్నారు కాబట్టి నేను చేసుకుంటుంది నా కొరకు నేను చేస్తున్నాను. మనం ఇది చేయడం వల్ల ఈ ఫలానా లక్ష్యాన్ని నేను సఫలంగా సాధించినందువల్ల నాకే లాభం తప్ప వేరెవరికీ కూడా లాభం లేదు. భలే కొన్ని కర్మణా సేవల వల్ల ఇతరులకు లాభం పొందొచ్చు, కానీ అందరికన్నా ఎక్కువ లాభం ఎవరికి దొరుకుతుంది? సేవ చేసినందుకు నాకే కదా భాగ్యం ఎక్కువ దొరుకుతుంది. బాబా అంటారు బ్రాహ్మణ పిల్లల యొక్క పదం, పదమే పదం సమాయ, అంటే ఒక్క అడుగులో పదమాల భాగ్యం ఉంది అని చెప్పి. మరే సేవ వల్ల ఎదుటి వాళ్ళు లాభం పొందొచ్చు, కానీ చేసినందుకు ముందు మనకి పదమాల రెట్లు భాగ్యం ఉంటుంది. కాబట్టి నేను ఎందుకు చేయాలి, ఎవరికోసం చేయాలి అని ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరి కోసము కాదు నా కోసమే నేను చేసుకుంటున్నాను. అదేవిధంగా 11వ పాయింట్, మీరు ఏదైతే ఆ లక్ష్యం గురించి మీరు ఏదైతే చేస్తున్నారో అది మీరు మీ సొంత హస్తాలతో పేపర్ మీద రాసుకోండి. కేవలం మనసులో సంకల్పం చేసి వదిలేయడమో, బాబాకి యోగంలో చెప్పేసి వదిలేయడమో, ఒక నోట్బుక్లో ఎక్కడో ఒక పాయింట్లాగా రాసుకుని వదిలేయడం కాదు, ప్రతిదీ డీటెయిల్గా రాసుకోవాలి. నేను రేపటి నుంచి ఉదయం 2 గంటలకు లెగిసి యోగం చేస్తాను, 2 నుంచి 2:30 ఈ యోగం చేస్తాను, 2:30 నుంచి 3 వరకు ఇలా చేస్తాను, 3 నుంచి 3:30 వరకు ఇలా చేస్తాను. అలాగే మురళి ఉన్నట్లయితే నేను తక్కువలో తక్కువ రోజుకు 4 సార్లు మురళి చదువుతాను. ఎన్నిసార్లు? ఉదయం అమృతవేళ అయిపోయిన వెంటనే 5 గంటలకు 1 సారి, సెంటర్లో 1 సారి, తర్వాత సాయంత్రం 1 సారి, మళ్ళీ రాత్రి పడుకునే ముందు 1 సారి. మీకు ఇలాగ ఏ టైం కుదిరితే ఆ టైము అది క్లియర్గా రాసుకోండి. చూడండి, చిన్నపిల్లలకు కూడా ఎవరికన్నా ఏదన్నా మాటమాటికి చదువుతున్నా రాయకపోతే ఏమంటారు, రాస్తూ చదవండి, రాస్తూ చదవండి అని అంటారు. ఎందుకంటే రాసినప్పుడు ఈ రాసేదానికి మన బ్రెయిన్కి చాలా కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక విషయం రాస్తామో అది తెలియకుండానే మన బ్రెయిన్లో ప్రింట్ అయిపోతుంది అన్నమాట. జస్ట్ ఆలోచించి వదిలేసేదానికి మనం స్పష్టంగా రాసిన దానికి చాలా తేడా అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు ఒక బుక్ పెట్టుకోండి, ఆ బుక్ పెట్టుకుని ఆ బుక్లో రాసుకోండి. మీ మురళి డైరీ కన్నా ఇది వేరే పుస్తకం పెట్టుకోండి, ఎందుకు అది ఇది కలిసిపోకూడదు. మురళి ఏంటి, రోజు మనం డేట్ వైజ్ రాసుకుంటాం, కానీ ఇది వేరే పుస్తకం పెట్టుకోండి. ఆ పుస్తకం పెట్టుకుని ఆ పుస్తకంలో మీరు చాలా క్లియర్గా మీరు రాసుకుని ఆ డైరీని మీ దగ్గర పెట్టుకున్నట్లయితే తర్వాత ఏంటి, మీరు నెక్స్ట్ టైం ఏదైనా ప్లాన్ చేసినప్పుడు
అప్పుడు నేను ఇది ఎలా చేశాను, అప్పుడు నేను ఇది ఏ విధంగా నేను సక్సెస్ సాధించాను. ఎందుకు కొన్ని లక్ష్యాల్లో మనకి సక్సెస్ ఈజీగా వస్తుంది, కొన్ని లక్ష్యాల్లో కొంచెం పురుషార్థం ఎక్కువ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏవైతే మనం విజయం పొంది ఉన్నామో అవి నేను ఎలా చేశానో, ఎందుకు నాకు అందులో సక్సెస్ వచ్చిందని మనకు చూసుకోవడానికి ఉంటుంది. అయితే ఇది పెద్దగా చాటభారతాలంత రాయాల్సిన అవసరం లేదు, కానీ ఏది రాసినా షార్ట్ అండ్ స్వీట్గా క్లియర్గా మీ స్వహస్తాలతో మీరే రాసుకోండి. తర్వాత అన్నయ్య చెప్పినటువంటి విషయం, మీ యొక్క దైనందిన జీవితానికి మీ లక్ష్యాన్ని కలిపేసుకునేటట్టుగా పెట్టుకోండి. ప్రత్యేకంగా మీ డైలీ రొటీన్ నుంచి ప్రత్యేకంగా టైం తీసుకుని నేను ఇది చేస్తాను అనే లక్ష్యం పెట్టుకోవచ్చు, కానీ ఆ లక్ష్యాన్ని కూడా మీ డైలీ రొటీన్తో కలిపేసుకోండి. ఉదాహరణకి మీకు క్లాసుకు రోజు 7 వెళ్ళే అలవాటు ఉంటే 6:30 వెళ్ళండి. ఎందుకు రోజు మీరు మురళి క్లాస్కి వెళ్తున్నారు, ఆ వెళ్ళేదే ఒక అరగంట. లేదు, క్లాస్ అయిపోయిన వెంటనే మీరు ఇంటికి వచ్చేస్తున్నారు, మీకు ఎక్కడికి ఆఫీస్కి వెళ్ళే హడావిడి లేదు, ఎవరికి క్యారేజీలు కట్టే హడావిడి లేకపోయినట్లయితే నేను మురళి క్లాస్ అయ్యాక ఒక అరగంట ఉంటాను, అరగంట ఉండి మురళి అయిన వెంటనే నేను అక్కడే మరణ చింతన చేసుకుంటాను. ఎందుకంటే మురళి అప్పుడే మనం ఫ్రెష్గా వింటాం కదా, కాబట్టి నేను వెంటనే మురళి అయిపోయిన వెంటనే నేను కూర్చుని సెంటర్లోనే ఒక అరగంట మురళి మరణ చింతన పాయింట్ నేను చేసుకుంటాను. అలాగే భోజనం చేస్తున్నప్పుడు మౌనం పెట్టుకోవాలని చాలామంది అనుకుంటారు, కానీ మౌనం పెట్టుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఫుల్ డే అంతా మౌనం పెట్టుకోవడానికి ఎంతమందికి అవకాశం దొరుకుతుంది? దొరకకపోవచ్చు. అందుకని దానికి మనం ఏం చేయొచ్చు, నేను రోజు వంట చేసేంతసేపు అస్సలు నేను మౌనంగా ఉంటాను. మీ ఇంట్లో వాళ్ళకందరికీ చెప్పండి, నేను వంట మౌనంగా నేను చేస్తాను అని. లేదంటే నేను భోజనం చేసేటప్పుడు నేను ఖచ్చితంగా మౌనంగా ఉంటాను. లేదంటే సగం పూట మౌనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా మార్నింగ్ చాలా బిజీగా ఉన్నట్లయితే ఆఫ్టర్నూన్ టైం మీరు మౌనం పెట్టుకోవచ్చు. అదే మీరు ఆఫీసులకు వెళ్తున్నారు, సో ఆఫీస్కి అది వెళ్తున్నప్పుడు అంతసేపు మీరు మౌనం పెట్టుకోలేకపోవచ్చు. సో అప్పుడు మీరు ఎలా పెట్టుకోవచ్చు, నేను ఆఫీస్కి వెళ్ళే దారిలోను ఆఫీస్ నుంచి వచ్చే దారిలోను ఎంతో కొంత సమయం అయితే మనకి కారులో డ్రైవింగ్లో పడుతుంది, అంతసేపు నేను ఫోన్ కానీ ఏది కానీ నేను చూడను, నేను డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మనసా మౌనము మాటలతో మౌనంతో నేను డ్రైవింగ్ చేస్తాను, మన పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా మనం చెప్పచ్చు. సో ఈ విధంగా మీ లక్ష్యాన్ని మీ దైనందిన డైలీ లైఫ్తో కలుపుకునే విధానంగా మీరు పెట్టుకోండి. అదేవిధంగా సపోజ్ మీకు 4 ఏదైనా తినే అలవాటు ఉందనుకోండి, ఆహారం అలవాట్లు మార్చుకోవాలంటే జనరల్గా ఏ జంతికలో స్నాక్స్ బిస్కెట్స్ తినే బదులు నేను వాటి నుంచి ఒక ఫ్రూట్ తింటాను. అలాగే నేను రోజు చాయ్ తాగే అలవాటు ఉన్నవాళ్ళు, ఇవాళ నుంచి నేను చాయ్లో చక్కెర తక్కువ నేను వేసుకుంటాను, లేదంటే చక్కెర నేను వేసుకోవడం మానేస్తాను, లేదంటే చాయ్ బదులు ఇంకా ఆరోగ్యకరమైనది ఏదన్నా నేను ఫ్రూట్ జ్యూస్ లాంటివి తాగుతాను. సో ఇలాంటివి మీ డైలీ లైఫ్ని ఎక్కువగా డిస్టర్బ్ చేసుకోకుండా మీ లక్ష్యాన్ని అందులో మీరు కలిపేసుకోండి. అలాగే నేను ఫోన్ ఎప్పుడు ఓపెన్ చేసినా ఫస్ట్ బాబాది ఏదో ఒక మురళి పాయింట్ చదువుకుని తప్ప ఫోన్లో నేను ఇంకేమీ చూడను. ఒక్కోసారి ప్రస్తుత లైఫ్లో మనం ఫోన్ని కంప్లీట్గా కూడా పక్కన పెట్టలేం, ఫోన్ వాడాల్సిన అవసరం వస్తుంది, కానీ నేను ఫోన్ ముట్టుకున్న ప్రతిసారి ఒక మురళి పాయింట్ చదువుకునే నేను ఫోన్ ముట్టుకుంటాను. లేదంటే ఫోన్లో నేను ఏమన్నా చూడాలనుకుంటే బాబావి తప్ప నేను ఇంకేది కూడా నేను చూడను. సో ఈ విధంగా మన డైలీ లైఫ్తో పురుషార్థాన్ని కలిపేసుకునేదిగా ఉండాలి. అంతే తప్ప కేవలం మధుబనులకు వచ్చినప్పుడు సెంట్రక్కే లేదో బట్టి పెట్టినప్పుడే అన్నట్టే కాకుండా మీ నిత్య జీవితంలో అదొక భాగం కింద అయిపోవాలి. తర్వాత మీరు ఈ లక్ష్యాన్ని సాధించకపోతే వచ్చే నష్టాలను కూడా మీరు రాసుకోండి. ఎందుకు నేను ఇది చేయకూడదు, ఇది చెయ్యకపోతే చెయ్యకపోతే వచ్చేటువంటి నష్టం ఏంటి, దీనివల్ల నాకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా మీరు రాసుకోవాలి. ఇప్పుడు 13వ స్టెప్, వెంటనే నిరాశ చెందొద్దు. మీరు అనుకున్న విషయం వెంటనే మీరు సాధించలేకపోయినట్లయితే నిరాశ చెందిపోవద్దు. అయ్యో నేను 2-3 చేశాను, ఇవాళ మానేశాను కదా అని ఆగిపోవద్దు. 3 చేశారు కదా అంటే మీలో చెయ్యగలిగే సమర్థత ఉంది, కాబట్టి కంటిన్యూ చేయండి. ఒకరోజు బ్రేక్ అయితే పర్వాలేదు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మొదలు పెట్టండి. ఉదాహరణకి మీరు 21 పెట్టుకున్నారు, 21 నేను రోజుకు మురళి మినిమం 5 చదవాలని పెట్టుకున్నారు, 3వ రోజు చదివారు, 4వ రోజు చదవలేదు, 5వ రోజు కింద మళ్ళీ మొదలు పెట్టకండి, మళ్ళీ డే 1 అని మొదలు పెట్టండి.
ఇవాళ నుంచి మళ్ళీ 21 రోజులను మొదలు పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, ఇలా మనం హ్యాబిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 21 డేస్ బట్టి పెట్టుకున్నప్పుడు మనం ఒక్కరోజు కూడా మిస్ చేయం. ఎందుకు, మనకి తెలుసు నేను మధ్యలో మిస్ చేస్తే, సపోజ్ 15వ రోజును మిస్ చేశారనుకోండి, 15 రోజులది మానేసి మళ్ళీ 1 అని పెట్టుకోవాలి. సో ఇప్పటిది అవుతుంది, అప్పటిది అవుతుంది, కాబట్టి మధ్యలో ఆగిపోతే ఆగేయద్దు, మళ్ళీ మీరు లెగిసి కంటిన్యూ అనేటువంటిది చెయ్యండి. తర్వాత 14వ పాయింట్, అన్నయ్య ఇది చాలా సూక్ష్మమైన అభ్యాసం చెప్పారు, ఇది కూడా మన యొక్క పాత సంస్కారాలని వదిలించుకోవడానికి ఇది ఒక సైకాలజీ టెక్నిక్, దీన్ని ఎన్ఎల్పి అంటారు, అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. ఇది ధ్యానంగా వినండి. ఇందులో 3 భాగాలు ఉంటాయి. ఉదాహరణకి దీన్ని లౌకిక ప్రపంచంలో ఎలా చెప్తారు అంటే, ఒకవేళ సిగరెట్ మానేయాలి అనుకున్నట్లయితే వాళ్ళకి 3 భాగాలుగా మాన్పిస్తారు. వాళ్ళని కూర్చోబెట్టి కళ్ళు మూసుకుని ఫస్ట్ది మీరు సిగరెట్ తాగుతున్నట్టుగా ఒక విజువలైజ్ చేసుకోండి, చూడండి మీ మనోనేత్రంతో నేను సిగరెట్ పీలుస్తున్నాను. 2వది, నేను ఆ సిగరెట్ను కింద పడేసి నా కాలుతో తొక్కేశాను. 3వది, ఆ స్థానంలో నేను రోజు ప్రాణాయామం చేసుకుంటున్నాను. ఈ 3 చాలా క్లియర్గా మనోనేత్రంతో చూడాలి. అదేవిధంగా ఇప్పుడు జ్ఞానానికి దీన్ని తీసుకొస్తే, అమృతవేళ విషయం, అమృతవేళ నేను రోజూ లెగవట్లేదు. సో ఫస్ట్ది ఏంటి, మనకి ఉన్న పాత సంస్కారాన్ని ముందు మనం చూడాలి. ఏంటి మన పాత సంస్కారం? ఫస్ట్ది అలారం మోగుతుంది నేను ఆపేస్తున్నాను, అలారం మోగుతుంది నేను ఆపేస్తున్నాను, అలారం మోగుతుంది నేను ఆపేస్తున్నాను. ఇది ముందు చూడండి. తర్వాత ఈసారి అలారం మోగింది, ఆపాను, కానీ నేను మంచం వేయించి లెగిసిపోయాను. ఇది క్లియర్గా మీ మైండ్లో ఈ చిత్రాన్ని చూడండి. 3వదేంటి, నేను కూర్చుని 3:30 నుంచి 5 వరకు శక్తిశాలి పవర్ఫుల్ అమృత వేళ నేను చేశాను. ఇది ప్రతిదానికి పెట్టుకోవచ్చు, మురళీకి. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్న హ్యాబిట్ ఏంటి, ఆన్లైన్లో వినేద్దాంలే, తర్వాత ఎప్పుడో మధ్యాహ్నం తీరిగ్గా భోంచేసాక చదువుకుందాంలే, లేదంటే ఏముంది మెయిన్ పాయింట్స్ ఇలా చదివేద్దాంలే అని ఇలాంటి అలవాటు ఉంటే ఫస్ట్ అది చూడండి. మురళి మధ్యాహ్నం చదువుకుందామని నిర్లక్ష్యంగా వదిలేయడం, లేదంటే మెయిన్ పాయింట్స్ ఏవో ఒక 5 నిమిషాలు వినేసి వదిలేయడం, ఇది చేస్తున్నా. 2వదేంటి, నేను మురళిని మొత్తం 4 పేజీలు ఫుల్ ఇంట్రెస్ట్తో విన్నాను. 3వది, సెంటర్కి వెళ్ళి క్లాస్ స్టార్ట్ అవ్వడానికన్నా ముందే నేను వెళ్ళి సెంటర్లో కూర్చుని ఫుల్ వైట్ డ్రెస్ వేసుకుని బాబా బ్యాడ్జ్ పెట్టుకుని చేతిలో ఒక నోట్బుక్ పెన్ను పట్టుకుని నేను సెంటర్కి వెళ్ళి మురళి వింటున్నాను. సో ఏ కొత్త అలవాటు మనం చేసుకోవాలన్నా, పాత అలవాట్లను వదిలేయాలన్నా, ఫస్ట్ భాగం ఏంటి, ఏదైతే మనకి పాత అలవాటు ఉందో అది మనం క్లియర్గా చూడాలి మనోనేత్రంలో. 2, ఆ అలవాటును వదిలేస్తున్నట్టు చూడాలి. 3వది, దాని స్థానంలో ఏదో కొత్తది ఏదైతే చెయ్యాలో అది చేస్తున్నట్టుగా చూడాలి. దీన్ని ఎన్ఎల్పి టెక్నిక్ అని అంటారు. కొంతమందికి అతిగా తినే అలవాటు ఉన్నట్లయితే ఫస్ట్ మనం చూడాలి, ఏంటి పెద్ద ప్లేట్ అసలు ఖాళీ లేకుండా పెట్టేసుకుని తింటున్నాను, నాకు ఆకలి వేస్తుందా, అవసరం ఉందా లేదా అని చెక్కింగ్ లేదు, తింటున్నాను అంతే. 2వది ఏం చూడాలి, నేను ఎంత అవసరమో అంతే నేను భుజిస్తున్నాను. నాకు ఒక కప్పు అన్నం అలవాటైతే, అవసరమైతే ఒక కప్పు అన్నమే తింటున్నాను, 2 రోటీ అలవాటైతే నేను 2 రోటీయే నేను తింటున్నాను. అంతే కదా, ఇవాళ కూర బాగుంది కదా, ఇవాళ ఏదో 4 కలిసారు కదా అని 4-5 రోటీలు నేను తినేటలే. సో 2వ అలవాటు ఏంటి, నాకు ఏదైతే ఎంత అవసరమో అంతే తింటున్నాను. 3వదేంటి, నేను ఆరోగ్యంగా తింటున్నాను, నా ప్లేట్లో ఉన్నవన్నీ ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలు, రోజుకు 2 సార్లే తింటున్నాను, లేదంటే 3వ సారి ఓన్లీ లిక్విడ్ ఫుడ్స్ తింటున్నాను. ఇలాగ కొత్త అలవాటును మనం చూడాలి. సో ఇది ఎన్ఎల్పి టెక్నిక్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. ఇప్పుడు 15వ పాయింట్, అన్నయ్య అంటున్నారు బాగా తీవ్ర పురుషార్థం చేయాలన్న దృఢ సంకల్పం ఉన్నవాళ్ళు మీరు ఏదైతే లక్ష్యం చెప్పారో దాన్ని మీరు అందరికీ చెప్పేయండి,
ఎందుకు అప్పుడు పరువు పోతుందన్న భయం ఉంటుంది. నేను క్లాస్లో అందరికీ చెప్పేస్తాను, నేను రోజు మురళీ క్లాస్కి సెంటర్కి వచ్చేస్తానని మీ స్టూడెంట్స్ అందరికీ చెప్పేయండి. ఏ రోజన్నా ఒక్కరోజు రాకపోతే ఎవరో ఒక్కళ్ళన్నా అడుగుతారు, అక్కయ్య మీరు రోజు క్లాస్కి వస్తారన్నారు నిన్న రాలేదు అని. భలే వాళ్ళు రాకపోయి ఉండొచ్చు, కానీ మీరు అందరికీ చెప్పారు కదా, కాబట్టి మిమ్మల్ని అడుగుతారు. సో వాళ్లే మీకు చెక్ పాయింట్ పెడతారు. సో ఇలా అందరికీ చెప్పేయండి అంటున్నారు. తర్వాత 16 పాయింట్, ఆ పాత సంస్కారం వైపు మిమ్మల్ని లాగేటువంటి పదార్థాలను అన్నిటినీ దూరంగా పెట్టండి. మిమ్మల్ని దాని వైపు ఏది టెంప్ట్ చేస్తుంది, ఏ విషయం మీకు టెంప్టేషన్ వస్తుంది, ఎందుకు మీకు దాని పట్ల ఆకర్షణ ఉందో ఆ కారణాలను అన్నిటినీ దూరం చేసుకోండి. చాలామందికి ఎస్పెషలీ ఇది సంబంధాల మీద ఉంటుంది. ఎవరో వ్యక్తితో తప్పనిసరిగా రోజు మాట్లాడాలి, అమ్మ వాళ్ళతో మాట్లాడకపోతే నాకు అసలు తినేది కూడా సహించదు అని. ఎందుకు ఆ వ్యక్తితో నేను మాట్లాడాలి? ఏదో వెలితి ఉంది, ఆ వెలితిని ఆ వ్యక్తి పూర్తి చేస్తున్నారు. అంటే ఏంటి, ఆ వెలితి మనకి బాబాతో మనకి ఆ వెలితి ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆ ఫ్రెండ్తో రోజు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి? బాబాతో మనకి ఫ్రెండ్ అన్న సంబంధం లేదు కాబట్టి. సో ఆ అట్రాక్షన్, ఆ ఆకర్షణ అట్నుంచి తొలగించుకొని బాబా వైపు మనం పెట్టడం. ఎస్పెషలీ ఆహారం విషయంలో ఈ విషయాలు చెప్తారు డాక్టర్స్. మీకు ఏదైతే తినాలి అని బాగా కోరిక ఉంటుందో అది మీకు ఆరోగ్యానికి మంచిది కాదు అన్నప్పుడు అది అసలు మీ దగ్గరే పెట్టుకోకండి. మీ దగ్గరే పెట్టుకోవడం మానేస్తే ఇంకా మీరు దాన్ని తినలేరు, దాన్ని దూరంగా పెట్టేసుకోండి. కొంతమందికి ఏంటి, అమృతవేళ లెగవాలంటే మంచం మంచి కంఫర్టబుల్గా ఉంటుంది, మెత్తని పరుపు, మెత్తని తలగడ, మంచిగా రజాయి పెట్టుకుని ఫ్యాన్ వేసుకుని ఏసీ వేసుకుని పడుకుని పోతారు. ఇంకా మార్నింగ్ ఎలా మెలకు వస్తుంది? అలాంటప్పుడు ఏం చేయాలి? మంచం మార్చేసుకోవాలంటే మంచం మార్చేసుకోండి, ఫ్యాన్ వేసుకోవడం మానేయండి. ఇంకా మంచి హ్యాబిట్ ఏంటంటే ముందు కళ్ళు తెరిచి తలగానే ఫ్యాన్ ఆపేయండి. ముందు ఫ్యాన్ ఆపేస్తే అప్పటికే ఒక్క మొదలైపోయి దెబ్బకు మెలకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఏవైతే మనకి ఆ పాత సంస్కారాన్ని వదిలేయకుండా ఉన్న సంకెళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు బాగా బాగా దూరం చేసుకోండి. తర్వాత అన్నయ్య చెప్పినటువంటి 17వ పాయింట్, కొత్త అలవాటు మీద ప్రయోగం చెయ్యండి. నేను చెయ్యలేను, అమ్మో అదైపోతుంది, అమ్మో ఇదైపోతుందని మీకు మీరే భయపెట్టేసుకోకండి. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో దాన్ని కొన్ని రోజులు ప్రయోగం చేయండి. ప్రయోగం చేసి, అమ్మో నేను రెండింటికి నిద్ర లేగిస్తే నాకు రోజంతా నిద్ర తూలేస్తుంది, నేను లెగవలేను అని ముందే మనం మైండ్లో పెట్టేసుకున్నాం. కానీ 2-3 రోజులు లెగిసి చూడండి రెండింటికి, ఏమవుతుందో మీకు తెలుస్తుంది. నిజంగా అది అంత నిజమా కాదా అనేది మనకు తెలుస్తుంది. లేదంటే ఇంతమంది బ్రాహ్మణులు ఉదయం 2 గంటలకు లేచి యోగం చేస్తున్నారు, తర్వాత వాళ్ళకి అందరికీ పనులు ఉండటం లేదా? అందరికీ పనులు ఉన్నాయి. మధుబన్లో ఉంటే మధుబన్ సేవ ఉంటుంది, సెంటర్స్లో ఉంటే సెంటర్ సేవ ఉంటుంది, ప్రవృత్తిలో ఉంటే ప్రవృత్తిలో సేవ ఉంటుంది. అయినా వాళ్ళు మరి తెల్లవారుజామున 2 గంటలకు లెగుస్తున్నారు కదా. అలా స్ఫూర్తి తీసుకుని కొత్త ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రయోగంలోకి తీసుకుని రండి అంటున్నారు అన్నయ్య. తర్వాత 18వ పాయింట్, మీ లక్ష్యాన్ని మీరు సాధించినప్పుడు మీకు మీరే బహుమతి ఇచ్చుకోండి, మీకు మీరే శభాష్ చెప్పుకోండి, మీకు మీరే కంగ్రాచులేట్ చేసుకోండి, మీకు మీరే ఒక చక్కని బహుమతి తెచ్చి పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. చూసి చెప్తారు కదా, ట్రోఫీలు ఇస్తారు. అలా మీరు ట్రోఫీ ఇవ్వచ్చు, లేదంటే మీ సెంటర్ అక్కయ్యకి చెప్పి, ఇది నేను ఇన్ని రోజులు ఇది చేశాను, నాకు దానికి జ్ఞాపకార్థంగా నాకు బాబా నుంచి ఏదన్నా ఒక వరదానం ఇవ్వండి అని, ఆ వరదానం తీసుకుని దాని వెనక అతను రాసి పెట్టుకోండి, ఈ వరదానం నాకు ఫలానా లక్ష్యాన్ని నేను సాధించినందుకు నాకు బాబా ఇచ్చిన గిఫ్ట్ అని. ఈ విధంగా మీకు మీరే ఏదో ఒక బహుమతి అనేటువంటిది ఇచ్చుకోండి. తర్వాత 19వ పాయింట్, ప్రతిరోజు అమృత వేళ. ఇప్పుడు ఎందుకంటే మీరు ఒక 10 లక్ష్యాలు పెట్టుకుంటే 10 ఒకేసారి మీరు చేస్తూ ఉండరు, ముందే మనం చెప్పుకున్నాం కదా, అన్నిటికన్నా ఈజీ దాంతో ముందు మొదలు పెట్టండి. సో ఆ సమయంలో మీరు ఏదైతే అభ్యాసం చేస్తున్నారో ఆ లక్ష్యాన్ని ప్రతిరోజు అమృత వేళ సమయంలో స్వయాన్ని గుర్తు చేసుకోండి. నా ఈ సమయం యొక్క, ఈ ప్రస్తుత సమయం యొక్క అభ్యాసం ఫలానాది అని ప్రతిరోజు అమృత వేళ సమయంలో గుర్తుపెట్టుకోండి. 20వ పాయింట్,
రోజు ఆ లక్ష్యంలో నా పురోగతిని ఒక చార్ట్ కింద నేను రాసుకోవాలి. ఓకే, ఇవాళ నేను 2 నుంచి 5 వరకు యోగం చేద్దాం అనుకున్నాను. ఎంతసేపు చేశానో, చేసినంతసేపులో ఎంతసేపు క్వాలిటీతో చేశాను, ఎంతసేపు నిద్ర వచ్చింది, ఎంతసేపు వ్యర్థ సంకల్పాలు వచ్చాయి, ఎంతసేపు సమర్థ సంకల్పాలు వచ్చాయని చెప్పి మీరేదైతే పెట్టుకున్నారో, లక్ష్యాన్ని పెట్టుకున్నారో, దాన్ని రోజు చార్ట్ కింద కంపల్సరీగా రాసుకోవాలి. 21వ పాయింట్, కారణాలు ఎన్నో ఉండొచ్చు, కానీ 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 అని అంటూ ఉంటాం కదా, ఈ కానీ అనే పదానికే కొత్త అర్థం ఇవ్వండి. వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అని చూడకండి. ఎలా అనుకోమంటున్నారు అన్నయ్య? ఇప్పటి వరకు నేను చేయలేదు, కానీ ఇప్పటి నుంచి నేను చేస్తాను. ఇప్పటి వరకు నేను ఈ వికారంపై విజయాన్ని పొందలేకపోయాను, కానీ ఇకపై విజయం నాది. ఇప్పటి వరకు నేను ఈ సంస్కారాన్ని మార్చుకోలేకపోయాను, కానీ ఇకపై ఆ సంస్కారము నాది కాదు, నేను దాని నుంచి మరణించాను. ఇప్పటి వరకు నేను యోగం ఏకాగ్రతతో చేయలేకపోయాను, కానీ ఇకపై నా యోగం నేను ఫస్ట్ క్లాస్గా చేసుకుంటాను. సో ఇంతకుముందు ఏదైతే మనం కారణాలు చెప్పడానికి వినియోగించినటువంటి కానీ అనే పదాన్ని మన లక్ష్యంలో ముందుకు వెళ్ళే విధంగా పరివర్తన చేసుకోండి. ఇప్పటి వరకు ఎలా వినియోగించాం? ఉదయం లేచి యోగం చేసుకుందాం అనుకున్నామండి, కానీ ఏం చేయను, ఉదయాన్నే నాకు ఇంత హడావుడి ఉంటుంది, అంత హడావుడి ఉంటుందని ఇప్పటి వరకు ఈ కానీ అనే పదాన్ని మనం ఒక కారణం కింద వాడుకున్నాం. కానీ ఇప్పుడు అదే పదాన్ని నివారణ కింద వాడుకుని, ఇప్పటి వరకు చేయలేకపోయాను, కానీ ఇకపై విజయం నాదే, ఇకపై నేనే చేసి చూపిస్తాను, నేను కాకపోతే ఇంకెవరు చేసి చూపిస్తారని ఇలాగా మీ పురుషార్థంలో ముందుకు వెళ్ళే విధంగా వాడుకోండి. ఇంకా ఫైనల్గా 22వ పాయింట్, మీదేదైతే లక్ష్యం ఉందో దానికి సఫలతా భవ యొక్క వరదానం ప్రతిరోజు అమృతవేళ బాబా నుంచి తీసుకోండి. బాబా ముందు మీ లక్ష్యాన్ని చెప్పండి, బాబా ఆ యొక్క లక్ష్యానికి సంబంధించిన వరదానం ప్రతిరోజు అమృతవేళ సమయంలో బాబా నుంచి తీసుకోండి. కాబట్టి 22 పాయింట్లు ఏంటి? ఫస్ట్ది, మీ యొక్క లక్ష్యానికి ఎవరైతే అందులో పర్ఫెక్ట్గా ఉన్నారో వారిని రోల్ మోడల్గా ఎన్నుకోండి. 2వది, మీ యొక్క లక్ష్యాన్ని బేబీ స్టెప్స్ అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా దాంట్లో ప్రోగ్రెస్ పెట్టుకోండి. 3వది, పెద్ద లక్ష్యం పెట్టుకుంటే దాన్ని చిన్న చిన్న భాగాలుగా చెయ్యండి. 4వది, ఆ లక్ష్యాన్ని ప్రతిరోజు చెయ్యాలి, బ్రేక్ లేకుండా. 5వది, అన్నిటికన్నా సులువైంది మొదట చెయ్యండి. 6వది, మీకు ఉమంగ ఉత్సాహాలు ఇచ్చే ఒక స్నేహితునికి మీ యొక్క లక్ష్యం గురించి తెలియచేయండి. 7వది, ఆ లక్ష్యం వల్ల మీకు కలిగే లాభాలను రాసుకుని మీకు కనిపించేటట్లు పెట్టుకోండి. 8వది, పాత అలవాటును కొనసాగించేందుకు చాలా కష్టతరమైన పరిస్థితులను క్రియేట్ చేసుకోండి, అది చెయ్యాలి అనుకున్నా చెయ్యలేని పరిస్థితులను తయారు చేసుకోండి. 9వది, నేనేం చేస్తున్నా నా కోసమే చేస్తున్నానని గుర్తుపెట్టుకోండి. 10వది, మీ యొక్క లక్ష్యాన్ని దాన్ని మీరు ఎలా సాధించాలనుకుంటున్నారో దాన్ని క్లియర్గా మీ స్వహస్తాలతో రాసుకోండి. 11వది, వీలైనంత వరకు మీ కొత్త అలవాట్లను మీ దైనందిన జీవితంతో కలిపేసుకునేటట్లుగా ఉండాలి, ప్రత్యేకంగా దాని గురించి టైం తీసుకోవాలి అనుకున్నట్లయితే అది కొన్ని రోజులే అవుతుంది. 12వది, అది చెయ్యకపోవడం వల్ల వచ్చేటువంటి అనర్థాలను కూడా రాసి పెట్టుకోండి. 13, ఎప్పుడైనా సరే అది చెయ్యలేకపోయినట్లయితే దాంట్లో మీరు ఎప్పుడూ కూడా దిల్ షికస్త్ అంటే మనస్తాపం చెందద్దు. తర్వాత పాయింట్ అన్నయ్య చెప్పింది NLP, పాత అలవాటు చేస్తున్నట్టు, దాన్ని మానినట్టు, దాని స్థానంలో కొత్త అలవాటును తయారు చేసుకున్నట్టు రాయండి. 15వ పాయింట్, అందరికీ ప్రచారం చేసేయండి. 16, ఆ అలవాటును కొనసాగించేందుకు మీరు ఏవేవైతే ఆకర్షణలు ఉన్నాయో వాటిని దూరం చేసుకోండి. తర్వాత మీకు మీరే బహుమతి ఇచ్చుకోండి. తర్వాత అమృతవేళలో ఆ లక్ష్యాన్ని ప్రతిరోజు నెమరు వేసుకోండి. తర్వాత చార్ట్ పెట్టుకోండి. తర్వాత కానీ అనే పదాన్ని కారణం కింద కాదు, ముందుకు వెళ్ళేదానిగా ఉపయోగించుకోండి. తర్వాత బాబా నుంచి అమృతవేళ వరదానం తీసుకోండి. తర్వాత ప్రయోగం చేస్తూ వెళ్ళండి. తర్వాత ప్రతీ నెల 22 రోజులు బట్టీ పెట్టుకోండి, అందులో ఒకరోజు ప్లానింగ్కి, మిగిలిన 21 రోజులు బట్టీకి.
సో ఈ విధంగా అన్నయ్య గారు ఈ 2022లో మనం ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నామో వాటిని సార్థకం చేసుకోవడానికి ఈ విధమైన 22 మార్గాలను తెలియచేశారు. ఓం శాంతి.